హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే పాస్తా రెసిపీని చూపించబోతున్నాను. ఏం వండాలో తెలియనప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. చాలా ఈజీ, ఇంకా టేస్టీ రెసిపీ కూడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వీట్ పాస్తాను తీసుకుంటున్నాను. మనకు మార్కెట్లో రాగి పాస్తా, మిలెట్ పాస్తా అని దొరుకుతాయి. మీకు నచ్చిన దాంతో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న బౌల్తో నేను 2 బౌల్స్ పాస్తాను తీసుకుంటున్నాను. 2 బౌల్స్ అయితే పెద్దవాళ్ళకైతే 4 మెంబర్స్కి, చిన్నపిల్లలకైతే 6 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత పాస్తాను అందులో వేసేసుకోవడమే. పాస్తా ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. పాస్తా ఉడికిందో లేదో తెలియాలంటే ఒక నైఫ్ తీసుకొని పాస్తాని కట్ చేసి చూడాలి. అది ఈజీగా బ్రేక్ అయితే మనకి పాస్తా ఉడికిపోయినట్టే. పాస్తా ఓవర్గా మనకి కుక్ అయినా బాగోదు, అసలు ఉడకకపోయినా బాగోదు. 90% మనకి పాస్తా అనేది ఉడికిపోవాలి. మనం కట్ చేస్తే ఈజీగా అది బ్రేక్ అవ్వాలి. అలా అయితే ఉడికినట్టు చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు. పాస్తా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేసుకోవాలి. డ్రైన్ అవుట్ చేసుకొని అందులో నార్మల్ వాటర్ కొంచెం వేసేసి వాష్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే మనం ఇలా విడిచిపెట్టేస్తే అది ఓవర్గా కుక్ అయిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం కూల్ వాటర్తో వాష్ చేసి ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే మనకి పాస్తా అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పాస్తాకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఇవే వేసుకోవాలని రూల్ ఏం లేదు. ఆనియన్స్ ఇంకా టమాటా అయితే అవి వేసుకోవాలి. మిగతా వెజిటేబుల్స్ అన్నీ మీకు నచ్చినవి. కొంతమంది పిల్లలు క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, ఇంకా క్యాప్సికం ఇలాంటివి తినరు కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం వండేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. నా దగ్గర క్యారెట్ ఇంకా గ్రీన్ బటానీ ఉంది కాబట్టి ఆ రెండే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇందులో వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఇంకా గ్రీన్ బటానీ వేసుకొని 5 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. మీకు కావాలంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలకి. మనకి ఇవన్నీ తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ తొందరగా ఉడికిపోతాయి. ఏ రెసిపీకైనా, ఇందులోనే కాదు, ఏ రెసిపీకైనా మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత 1-5 నిమిషాలు మూత పెట్టి దీన్ని మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మీరు చూడండి, అవి మగ్గాయో లేదో మనకు తెలుస్తుంది. క్యారెట్ కూడా కొంచెం మెత్తగా కావాలి, మరీ ఎక్కువగా మగ్గకూడదు. మనం జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కొంచెం చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు బ్రేక్ అవ్వాలి. మనం ఓవర్గా ఉడికించాం అనుకోండి, అది మొత్తం రెసిపీ అయ్యేసరికి పూర్తిగా పేస్ట్లా అయిపోతుంది. అలా కాకుండా 80% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను టేస్ట్ గురించే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో గరం మసాలాలు అవి యాడ్ చేయకండి. అలా యాడ్ చేసుకుంటే మనకి చికెన్, మటన్ ఆ టేస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇది పిల్లలకి నచ్చేలాగా మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గరం మసాలా యాడ్ చేయకపోయినా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటీని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. కొంచెం పెద్దవైతే అలా మగ్గిపోయిన తర్వాత కూడా అలా ఉండిపోతాయి. అందులో చిన్న చిన్నవైతే మనకి నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా. టమాటీ మగ్గిన తర్వాత పాస్తాని అందులో వేసేసుకోవడమే. పాస్తా వేసుకున్న తర్వాత 5 నిమిషాలు పూర్తిగా మనం, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది మొత్తం పాస్తాకు పట్టేటట్టు పూర్తిగా కలిపేసుకోవాలి. ఇందులో ఎక్కువ సాసెస్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ మనం ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని సాసెస్ ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోయినా మీరు ఇలానే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు టేస్ట్కి తగినంతగా కారం వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి కారం అనేది తక్కువ పడుతుంది. పిల్లలు కొంతమంది గ్రీన్ చిల్లీస్ తినడానికి ఇష్టపడరు కదా, వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం ముందే ఉడికించేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకునే ఉడికించుకున్నాం కాబట్టి 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ అయితే నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇంకా చిటికెడు పసుపు వేసుకోండి.
ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా పాస్తాకి ఆ మసాలా మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పూర్తిగా మాడిపోతుంది మనకి తొందరగా, ఎందుకంటే ఇందులో వాటర్ లేదు కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. ఇక్కడ నేను ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఒక స్పూన్ టమాటా కెచప్ వేసుకుంటున్నాను. టమాటా కెచప్ మాత్రం వేసుకోండి మీరు, అలా అది వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. దానివల్ల టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి టమాటా కెచప్ యాడ్ చేయడం వల్ల. సోయా సాస్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను, లేదనుకోండి మీరు దాన్ని స్కిప్ చేసేయండి. టమాటా సాస్ మాత్రం స్కిప్ చేయొద్దు, అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నా దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మనకి మ్యాగీ మసాలా అని బయట దొరుకుతుంది మార్కెట్లో, అది అదైనా ఒక ప్యాకెట్ వేసుకోండి. అది లేదనుకోండి, మనకు మ్యాగీ అవి తీసుకున్నప్పుడు వాటి లోపల ఒక మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ అయినా ఒక ప్యాకెట్ వేసుకోండి. అది కూడా లేకపోతే చాట్ మసాలా వేసుకోండి, ఒక స్పూన్ వేసుకోండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు దాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ వేయడం వల్ల ఈ మసాలాలన్నీ పూర్తిగా పాస్తాకు పడతాయన్నమాట. వాటర్ వేయకపోతే పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇలా అయితే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల. మన పాస్తా అనేది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది, చల్లారిపోయిన తర్వాత బాగోదు. ఒకవేళ చల్లగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నారనుకోండి, మనకి కొంచెం వేడెక్కిన పాస్తా బాగుంటుంది తినడానికి, ఇంకా మనకి జ్యూసీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.